బ్రాండెడ్ మందుల బదులుగా జెనరిక్ మందుల వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థికంగా భారం తగ్గుతుందన్నారు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ జాయింట్ డైరెక్టర్ రంధాన్. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ ఫార్మసీ కళాశాలలో వారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. ఫార్మసీ విద్యార్థులకు జెనరిక్ మందులపై అవగాహన కల్పించాలన్నారు. సార్ ఒకటే చెప్పేవాళ్ళు మాకు, మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా డైరెక్ట్లీ కమ్ టు మీ అని చెప్పి. మేము గత 5 సంవత్సరం నుంచి కంటిన్యూగా భారతదేశంలో అన్ని జన ఔషధి కేంద్రాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన స్కీమ్లో భాగంగా దేశమంతటా ఈ జన ఔషధి దివాసాలు జరుపుకోవడంలో ఈరోజు ఫార్మసీ కాలేజ్ సెంటనరీలో ఇంత అద్భుతంగా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో మనం జన ఔషధిలో వచ్చే ఉపయోగాలు ఏంటి, వాళ్ళకి ఏ విధంగా తక్కువ రేటుకు వస్తున్నాయి, దాదాపుగా 50 నుండి 90% మందులు అందిస్తున్నాం. తర్వాత ఇక్కడ దాదాపుగా 9200 మెడికల్ షాపులు దేశమంతటా ఉన్నాయి. తర్వాత 1 మార్చి నుంచి 7 తారీఖు వరకు దేశమంతటా కూడా ఈ జన ఔషధి దివాస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటే కారణంలో ఇక్కడ ఫార్మసీ కాలేజీల విద్యార్థులకు వాళ్ళకు భవిష్యత్తులో ఏ విధంగా జన ఔషధి స్టోర్ పెట్టుకోవాలా, వాటి దగ్గర స్కీమ్స్ ఏంటి, వాళ్ళ లాభాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. తర్వాత నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే దాదాపుగా 50 నుండి 90% మంది తక్కువ ధరలకే మందులు అందిస్తున్నారు. జన్ ఔషధి దివాస్ గత 5 సంవత్సరం నుంచి కంటిన్యూగా భారతదేశంలో అన్ని జన ఔషధి కేంద్రాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము.